గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ సిద్ధమంటున్నారు, మేము ప్రజలకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టామని బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. టికెట్ ఎవరికిచ్చినా జనసేన టీడీపీ కలిసి పనిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వాల్ పోస్టర్ వేశాడు. ఎన్నికలు సమీపించిన తరుణంలో ఏ రకంగా సిద్ధమో తెలియజెప్పడం కోసం ఈరోజు గుంటూరు నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సిద్ధం అనే ఒక సంకేతాన్ని ఇస్తూ ఈరోజు మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము ప్రజల వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ప్రజల ద్వారా ఏ విధంగా సిద్ధంగా అడిగించడానికి ప్రశ్నించడానికి మేము సిద్ధమయ్యాం. ప్రజలు మిమ్మల్ని చీకొడతారని చెప్పడానికి సిద్ధమయ్యాం. ప్రజలు మిమ్మల్ని పారుతులడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి మేము సిద్ధమయ్యి ఈ రోజున ఈ యొక్క జనంతో జనసేన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. మేము ప్రజల వద్దనే మీ సంగతి తెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన కార్యకర్తలు అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలిశారు మాతో పాటు. చాలా ఉత్సాహంగా సిద్ధం అనే దానికి మేము కూడా సిద్ధం అందరూ బయలుదేరడానికి కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మేము సిద్ధం అని చెప్పి ఎన్నికలకు సిద్ధం, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పశ్చిమ నుంచి బరిలో ఉన్నాం అనుకోవచ్చు. ఇంకా పొత్తు కొనసాగుతూ ఉంది. సీట్లు ఇంతవరకు అధిష్టానం చెప్పే వరకు కూడా ఎవరికి సీట్లు కన్ఫర్మ్ అయినట్టు కాదు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైంది అనడానికి ఇవాళ గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున మా జనసేన కార్యకర్తలు చూపించినటువంటి ఉత్సాహం చూస్తే ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చారేమో అన్నంత అనుమానం ప్రజలందరూ కూడా కలుగుతుంది. మేము గుంటూరు ప్రజలను ఒకటే కోరుతున్నాం, రకరకాల పోస్టర్లతో నగరమంతా కూడా కలుషితం చేయడానికి అధికార పార్టీ పూనుకుంది. ఎప్పుడూ కూడా ఏ ఎలక్షన్లో కూడా చూడని విధంగా ఇవాళ ఏదో సిద్ధాలని మనతో మనరాజనమ్మలని మరి పాపం చిలకలూరుపేట నుంచి నెట్టేశారా మనని, అక్కడ నెట్టేస్తే ఇక్కడికి వచ్చారా, ఇంకా మంత్రి హోదాలో ఉండగానే చిలకలూరుపేటలో మాకు అక్కర్లేదని నెట్టేస్తే ఇక్కడికి వచ్చి మనరాజనమ్మ అంటే మరి ఎట్లా అవుతుందో మాకు అర్థం కాలేదు. ఒక్కసారి ప్రజలారా గమనించండి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఈ మోసగాళ్ళందరూ కూడా ఏ రకంగా ప్రజలను మోసం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారో మీరందరూ కూడా ఒక ఆలోచన చేసి రానున్నటువంటి ఎలక్షన్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మన నగరాన్ని మనం బాగు చేసుకుందాం. ఇక్కడ మనతో మన రాజనమ్మ కాదు, చిలకలూరుపేటలో మన రాజనమ్మ ఏం చేసిందో చూసాము, ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందో కూడా తెలుసు. కాబట్టి మన నగరాన్ని మనం బాగు చేసుకుందాం అనే నినాదంతో ఇవాళ జనసేన పార్టీ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాము. మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో రేపు జనసేన పార్టీ తెలుగుదేశం యొక్క సమన్వయాన్ని పొత్తుని మీరందరూ ఆశీర్వదించండి. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని బాగు చేయడమే కాదు, మన నగరాన్ని మళ్ళా ఈ రాష్ట్రంలోనే ఒక సుందర నగరంగా గుంటూరు నిర్మించుకుందాం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ రాక్షస పాలనను పారదోలాలి. జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పారదోలాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయంతో అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవటం అనేది జరిగింది. అందులోనే భాగంగా బాబు షెట్టి భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఈ రోజున జనసేన ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అన్నటువంటి నినాదంతో భువనభవన శ్రీనివాస యాదవ్ గారు మరి టౌన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 49వ వార్డులో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన ఎంత త్వరగా పారదొలితే అంత మంచిది అని చెప్పి ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ 2 మాసాల్లోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పారదోలుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా